ఉంది అని అర్థం. సమయంలో మనస్సును బాహ్యానికి పరుగులు పెట్టకుండా ఆంతర్యంలో నిలబడకుండా అభ్యాస యోగం ఎలా ఉంటుంది? మనస్సు బహిర్ముఖమైతే సంసారం ఉంటుంది కనుక మృత్యు సంసార విషయాలలో సంచరించవచ్చు. జనన మరణ రూప సముద్రము అని అర్థము. ధ్యేయ విషయంపై మాత్రమే సమాసానికి శ్రీ శంకరులు మృత్యు కనుక చాలా బహిర్ముఖమై సాగర విషయాలలో సగుణ అనేది విషయాలనేటికి పరుగులు పెట్టి సమాహరించి సంసార సరిదానిలో ప్రవచించాడు.